ఎలక్ట్రిక్ సిటీకి ప్రత్యేకంగా పేరు గాంచిన ప్రాంతం ఇక్కడ పవర్ ప్లాంట్స్లల్లో వెళ్తున్న బూడిదిని పర్యావరణానికి ముప్పని చెప్పి ఆ ఇండస్ట్రీస్ వాళ్ళే ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఇండస్ట్రీస్ ద్వారా ఆష్ పాండ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాలకి దూరంగా అడవి ప్రాంతాల్లో ఇక్కడ దీని ద్వారా వచ్చే పొల్యూషన్స్ తోటి ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా నష్టపోతున్న విషయం చాలాసార్లు ఉద్యమాలు జరుగుతున్న విషయం 7 గంటల నుంచి పొద్దున 7 గంటల వరకు 500 నుంచి 1000 లారీలు పోతాయి ఈ రోజు వస్తున్నామని చెప్పి లారీలన్నీ అక్కడ ఆపేశారు బుగ్గ నుంచి అంతర్గాం దాకా లారీ లాగి ఉన్నాయి కావాలంటే మనం ఇప్పుడు వెళ్ళి చూపిద్దాం ఎవరంటే ఎవరి పేరు చెప్తున్నారో చూడండి ఈ రోజు ఇక్కడికి వస్తున్నామంటే చిన్న కానుంచి పెద్ద దాకా అందరికీ ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే విధంగా ఈ ప్రాంత వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఒక్కసారి ప్రభుత్వంపై దీనిపై కేంద్రీకరించాలి లేని పక్షాన ఏ స్థాయికైనా పోరాటానికి సిద్ధమైతాం రేపు ఢిల్లీకి కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తా ఉన్నాం సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళకి ఎన్టీపీసీ విజిలెన్స్ వాళ్ళకి సిబిఐ కూడా దీనిపైన ఇచ్చి ఎంక్వైరీ చేసి ఎవరైతే అక్రమంగా చేస్తా ఉన్నారో వారి అందరినీ కూడా చట్టపరమైన శిక్ష చర్యలు తీసుకోవాలని తక్షణమే ఇక్కడ టెండర్స్ క్యాన్సిల్ చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు గతంలో ఏ రకంగా అయితే ఈ గ్రామాల వాళ్ళు చేసుకున్నారో స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ ఎవరిని ఉన్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీగా ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా ఈరోజు నిరంతరం 50-60 రోజుల నుంచి పోరాటం చేస్తున్న మహిళలకు ప్రధాన పాత్ర కలిగిస్తూ వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పి రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఎన్టీపీసీ సంబంధించిన అధికారుల మీద ఈ స్థానిక నాయకుల మీద ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాం అవసరం ఉంటే ఇక్కడే రాష్ట్ర స్థాయి నాయకులను తీసుకొచ్చి ఏ యుద్ధానికైనా ఇది న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫ్లై ఆష్ ఏదైతుందో ఇటుక బట్టీలకు కానీ గ్రామాలు ఏమైనా చేసుకుంటే ఫ్రీ తీసుకెళ్లేవారు చివరికి ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రజాప్రతినిధులు మిషన్లు పెట్టారు పోటా పోటీ పడి చివరికి ఏదైతుందో ఈరోజు ఎన్టీపీసీ వాళ్ళు యాక్షన్ పెట్టారు పెడితే దాదాపు ఈరోజు మోర్ దాన్ 100 crores నేను అబౌట్ 200 అంటున్నారు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా రేపు అప్లై చేస్తున్నాను వీలైతే ఇవాళ అప్లై చేస్తాను చేసి ఎంత టెండర్ వచ్చిందని చెప్తాను ఇప్పటికీ బి పవర్ హౌస్ ఫ్రీ తీసుకెళ్తున్నారు ఈరోజు తీసుకెళ్లడం అంటే వేరే సంగతి ఈ రోజు బ్రిక్ ఏదైతుందో ఇక్కడ ఎంత ఉంటే ఎంత రేట్ అయిందని మీ అందరికీ తెలుసు ఎంత బాగా బ్రహ్మాండంగా ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చింది హైదరాబాద్ లెక్క డబుల్ రేట్ అయింది దీనికి ఎవరు కారకులండి ఫ్రీ వచ్చే ఆశను ఇప్పుడు టెండర్లు ఏదైతుందో దాదాపు 40 లక్షల టన్నులు లిఫ్ట్ చేస్తున్నారు దాంట్లో 6 కాంట్రాక్టర్లు రింగ్ అయి తీసుకున్నారు సిండికేట్ అయ్యి ఏదైతుందో ఇక్కడే కాదు వేరే ప్రాంతాలకు ఉంటుంది ఇక్కడి కార్మిక కుటుంబాలకు కార్మికులు పేదవాళ్ళు జీతాలు వచ్చినా పిల్లలు ముగ్గురు నలుగురు ఫ్యామిలీ పలిగారు వాళ్లకు ఇబ్బందిగా మారింది డబుల్ ఆఫ్ రేట్ అయిపోయింది ఇక రామగుండం బీచ్ స్టేషన్ ఏదైతుందో ఇక్కడ కమిషనర్ రాస్తాం ఇక్కడ జరిగే అక్రమాల మీద ఎంక్వైరీ చేయమని కుందనపల్లి యాష్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ముఠాలాగా తయారై స్థానిక ప్రజాప్రతినిధుల అండతో ఎన్టీపీసీ అధికారుల అండతో స్థానిక అధికారులతో ఒక ముఠాగా ఏర్పడి ఒకే నెంబర్పై వందలాది లారీలను తరలిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది ఇది ఏదైతుందో చాలా విచారించదగ్గ విషయము దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్టీపీసీ అధికారులు దీనిపై ఎందుకు స్పందిస్తలేదు అర్థం కావడం లేదు దీనిపై వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది దాని యాష్ ప్లాంట్ కాడ సరైనటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఈ విధమైన అక్రమాలు జరుగుతున్నాయి స్థానికంగా అనేక చిన్న చిన్న వస్తువు దొంగిలిస్తేనే ఎన్టీపీసీలు నానా ఆర్భాటాలు చేసే అటువంటి అధికారులు
ఒక రోజుకు 20 నుండి 30 లక్షల రూపాయల యాష్ దొంగిలించినా కూడా స్పందించకపోవడం ఏదైతే ఉందో, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారుల పాత్ర స్థానిక ప్రజాప్రతినిధుల మెప్పు పొందడం కోసమే చేస్తున్నారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. చెక్పోస్ట్ మధ్యలో చెక్పోస్ట్ ద్వారా చెక్పోస్ట్ చిత్రి